नमस्ते एट्लुन्नारु अंदरू वेलकम बैक टू कलिवेल्ली। सो मनोल्लु चंदू अंजिमामा मंचिगा अड्डुकुंड निन्नारु नीसु अनि चेप्पि मंचिगा नॉन वेज प्रीव्यूलकु दग्गर अय्यारु। मरि वेज प्रीव्यूलु एटु पोवाले वेज शाकाहारलु एटु पोवाले वाळ्ळ कोसम मेमु मंचि वेज ऐटम्स चेद्दामनि चेप्पि रवाना पट्टुकोनि वच्चामु। सो एट्लागो ई लाक्डौन् ई करोना टैम्लो काबट्टि कोद्दिगा हेल्दी फुड अंड आकूरलु ఈ టైప్ ఆఫ్ ఫుడ్ తయారు చేద్దాము, మనకు ఈ రెసిపీ అందిద్దామని చెప్పి ఆ ప్లాన్తోనే వచ్చినాము। సో అందుకే పాలకూర, ఆలుగడ్డ, టమాటాలు మంచి ఈరోజు వెజ్లో ఏంటిదన్న ఇది ఫ్రెంచ్ ఆలు పాలక్ 999। సో ఈరోజు వెజ్తో ఫ్రెంచ్ ఆలు పాలక్ 999 అనే ఒక రెసిపీ ట్రై చేస్తున్నాము। సో ఈరోజు నాతో జంటగా మధుగడ వచ్చిండు। మరి పాలకూర అవునన్న, పాలకూరను టమాటా కలిపితే అంటారు కదా, అది కానీ మనం ఇది కొంచెమే వేస్తాం, నాలుగు పేస్ట్ చేస్తాం కదా, దాంతో ఏ ప్రాబ్లం ఉండదు। మనము ఈ పైన ఒక తొక్కు ఉంటుంది, అయితే అట్నే కట్ చేసేస్తే ఏమైందంటే దాని ద్వారా అది అవుతుంది కానీ ఈ స్టైల్లో మనం చేసేటప్పుడు కొంచెం టమాటా వాడచ్చు, కాకపోతే తక్కువ మోతాదులో వాడాలి, అంటే మనం ఎన్ని కేజీలు తీసుకుంటామో దాని క్వాంటిటీకి తగ్గట్టు। ఓకే, ఇప్పుడు పాలకూర ఎన్ని కేజీలు అన్న? ఇది ఒక 2 కేజీల చిల్లగా ఎక్కువనైతే 2 కేజీ పాలకూర, 2 కేజీల ఆలుగడ్డ, 2 కేజీ ఆలుగడ్డ, 1/2 కిలో ఉల్లిగడ్డ, 1 కిలో టమాటా, 1/2 కిలో పచ్చిమిర్చి, 5-6 నిమ్మకాయలు ఉన్నాయి, కొత్తిమీర 10 రూపాయలు, జీలకర్ర ఓటి ఉన్నాయి, మరి నెయ్యి ఇప్పుడు ఇప్పుడు ఈ ప్రాసెస్ని రవాణ చూస్తూ ఉంటాడు, మేము నేర్చుకుంటూ ఉంటాము। నాకైతే నిజంగా ఘోరంగా ఆకలి అవుతుంది। పొడిగేందుకు వస్తున్నాయి ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా, మనము వీటికి మసాలాలు పెట్టి ఆయిల్లో ఫ్రై చేసి డీప్ ఫ్రై చేసి తీసుకో। దేనికన్నా ఫస్ట్ బాస్మతి రైస్ కా? లేదు, మనము ఈ పాలకూర కొంచెం నీళ్ళు గరం అయిన తర్వాత వేసుకొని కొంచెం కలర్ చేంజ్ కాగానే అది పేస్ట్ పట్టుకున్నాం, అట్లా గ్రైండర్ పట్టుకుంటాం। సో ఫస్ట్ ఆ పాలకూరని వేడి నీళ్ళలో మంచిగా మసాలా పెట్టి దానికి ఉన్న కలర్ పోయేదాకనట వేడి చేయనట, వేడి చేసినాక ఆ పాలకూరను వేడి చేసి మంచిగా గ్రైండర్ పట్టుకోవాలి। ఇప్పుడు వేడి నీళ్ళతో నీళ్ళు వేడైనాక పాలకూర వేద్దాం। ఫ్రెష్గా కట్ చేసి పెట్టుకున్న పాలకూర నీళ్ళు సరిపోతాయన్నా? సరిపోతాయి, కలర్ పోతుంది అనుకున్నాం కానీ కలర్ ఇంకా థిక్ అయింది, థిక్ అవుతుంది, థిక్ కలర్ అయింది, అంటే నేను వేడి చేస్తే కలర్ ఇట్లా ఆకుపచ్చ కలర్ పోతుంది అనుకున్నాం, కానీ లైట్ గ్రీన్ నుంచి థిక్ గ్రీన్ అయింది, ఇంత ఒక 2 మినిట్స్కే ఇట్లా అవుతుంది। ఓకే, ఇంత అయితే సరిపోతుంది। సో ఇప్పుడు ఆలుగడ్డలని ఫ్రెంచ్ ఫ్రైస్ దగ్గర కట్ చేసి ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం అన్న? వీటిని మ్యారినేషన్ చేయాలి। ఏంటి మ్యారినేషన్ అంటే? ఉప్పు కారం పట్టేటట్టు చేయాలి తర్వాత, కాదు ఉల్లిగడ్డలు కూడా అంటే బాగా। ఇది మనకు బ్లాక్ పెప్పర్ పౌడర్, మిరియాల పొడి, మిర్చి పౌడర్ కూడా మనం ఒక 3 టేబుల్ స్పూన్ వాడుతుంది, ఇందా కలిపి పెట్టుకుందాం। గొలుచుకుందాం కొంచెం పొడి అన్నట్టు। సో ఆలుగడ్డలు ఫ్రెంచ్ ఫ్రైస్ ఆ టైప్లో కట్ చేసుకొని పొడుగు కట్ చేసుకొని దాంట్లో మిరియాలు అండ్ కారం అండ్ ఉప్పు మారినేషన్ అంటే కలుపుకున్నారు మంచిగా। దీన్ని ఒక 40 మినిట్స్ పక్కన పెడితే ఈ ఇదంతా దానికి అంటుతుంది అంట, దీన్ని ఒక 40 మినిట్స్ పక్కన పెడదాం। నెక్స్ట్ పెట్టుకుందా, ఇది ఒక 5 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాం, ఇది శుభ్రంగా అడిగి పక్కెడదాం, ఒక 20 మినిట్స్ మనకు నానితే
జీవితంలో ఇవారికి తిని తినుడు తప్ప మనం తిని తిరుగుడు తప్ప ఇవారికి ఇంటికాడ బియ్యం గారికి బియ్యం పెట్టుకునే రోజులు అయితే లేవు మనకు. ఏం చేసుడు వీరా షూటింగ్ అని చెప్పి ఆయన చెప్పే పని చేయకపోతే ఇడితే అని చెప్పి చెప్తున్నా బాధ. సో ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ మనం జీరా రైస్ అనుకున్నాం. ఓకే, అంటే జీరా రైస్ కూడా నార్మల్ రైస్ లెక్కనైనా బగారా వేసినట్టు? బగారా వేసినట్టు, కాకపోతే తాల్పులో జీరా ఉంటుంది. ఓకే, కొంచెం అవి లవంగాలు యాలకులు సేమ్ బగారా వేసినట్టు, కానీ జీరా జీరాకర ఎక్కువ ఉంటుంది అంతే కదా. ఏంటిదన్నది నెయ్యి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఇది నెయ్యి పోసుకొని మంచి నెయ్యి దాల్చిన చెక్క లవంగాలు యాలకులు ఒకటి స్టార్ పువ్వు అనాస పువ్వు అంటారు దీన్ని మరాఠీ మొగ్గ కొద్దిగా జాపత్రి అలాగే మిరియాలు కూడా 15 మిరియాలు వేసుకున్న తర్వాత నెయ్యి కొన్ని పచ్చిమిర్చిలు జీరా మనం జీరా రైస్ కోసం ప్రత్యేకంగా ఫస్ట్ అయితే జీరా ఒక 2 టేబుల్ స్పూన్ల జీరా వేసుకోవాలి. ఫస్ట్ టైం మదిగాని చేయబడ్డది వంటకంలా. సో ఫస్ట్ టైం మదిగాని చేయబడ్డది వంటలా, మరి అది బిస్కెటా చాక్లెటా అని కొంచెం నెయ్యి పోయాను. ఒక టేబుల్ స్పూన్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి స్టార్ట్ అయింది అని ఆసనత్తున్నారా మీకు? వాసన వస్తుందంటే కరోనా లేనట్టు, వాసన వస్తే కరోనా లేనట్టు. మా కరోనా ఎవరు లేదన్నమాట. ఫ్లేవర్ కోసం కాకపోతే 4 వేసుకొని పోవాలి ఎప్పుడన్నా. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ముందే. ఆసుపత్రి రైస్కు మన గ్లాస్ గ్లాస్ ఉన్నారా, మనం 5 గ్లాసుల రైస్ తీసుకున్నాం కదా, ఇప్పుడు 7 గ్లాసులు ఉన్నారా వాటర్ పోసుకున్నాం. మూడు ఇంకొకటి నాలుగు ఇంకో మూడు పట్టాలి చోట తొందర అవుతుంది కర్రీ టైప్. ఇప్పుడు ఎక్కడ వచ్చింది రై చేసుకున్నాడే. ఓకే, మనకు ఒక 20 మినిట్స్ నాన్న బియ్యాన్ని ఇప్పుడు బిర్యానీలా కలర్ అయితే చూసినావు అన్న ఫుడ్ కలర్? ఆ కలరు కెమికల్ ఏదంటారు కదా అన్న, న్యాచురల్ రావాలంటే ఏమేమి ఏం చేస్తారు? ఎక్కువ పాలను కొంచెం వేడి చేసి చల్లిన తర్వాత జాఫ్రాన్ ఉంటుంది కదా కుంకుమ పువ్వు అది వాడాలి. నాకు సేమ్ కలర్ వస్తుంది, కలర్ వస్తుంది మంచి. కానీ ఇప్పుడు నార్మల్గా బిర్యానీ అందరూ కెమికల్ ఫుడ్ కలర్ వాడతారు, అది వాడితే కరెక్ట్గా అంటే హెల్త్ కొద్దిగా ప్రాబ్లం అవుతుంది అన్న. కొంచెం అంటే మనం తక్కువ వాడాలి, కాకపోతే ఏంటంటే అది కొంచెం ఎక్కువ వాడితే మాత్రం కలర్ అనుకుంటే చూసిరా లోపలికి కూడా పోదు. ఓకే, మనకిది క్లియర్ ఉడికింది కంప్లీట్గా, మంచి పుల్లలు ఉడికింది. ఇప్పుడు దించేద్దాం ఇక, ఇట్లా కింద వేసినాం అనుకో, ఇప్పుడు ఇంతమంది ప్రాణాలు ఉన్నాయి. ఆగ్ర ఇంకో పెరిగి తాగ, నీకు ఇంకో పెరిగి ఓకే. ఇప్పుడు మనం కడాయి పెట్టుకుందాం ఇక ఒకసారి. ఇట్లే కూరంతా అన్నాక కింద పోయినా పాలన ఎలకపోయినా తెలుసా, 10-20 పోయినా ఏమని పేరు కానీ టైం కూర కింద పడదు అనుకో కడుపు కారంగా కూర ఏర్పడి కింద పడదట్లే పైనప్పుడు ముక్కలు పైన పైన వేసి మళ్ళీ కడిగి మళ్ళీ కూరని మళ్ళీ తిన్నా. ముగ్గుడు ముగ్గుడు చిన్న ముగ్గుడు. సో ఇప్పుడు మన ఈ ఫుడ్ వీడియోలల్ల మస్తు ఐటమ్స్ ప్రమోట్ చేయొచ్చు. ఈ ఆయిల్ పేరు నేను ప్రమోట్ చేయట్లేను, నెక్స్ట్ టైం ఏమైనా ఆయిల్ కానీ లేకపోతే ఇంకేమైనా ఫుడ్ దినుసులు కానీ మసాలా దినుసులు కానీ లేకపోతే మసాలాలు కానీ ఏ ఉన్నా ప్రమోట్ చేయడానికి ఈ ఫుడ్ వీడియోస్లో రెడీగా ఉన్నాము. ఎవరైనా ప్రొడక్ట్స్ ఉన్న వాళ్ళు ఉంటే కింద మెయిల్కి మెయిల్ చేయండి, ప్రమోషన్ చేసుకోండి. ఓకే ఓకే, ఇది ఫ్రీగా ప్రమోషన్ చేస్తున్న పట్టిక టేస్టీ లైఫ్ అట రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేడెక్కింది కాబట్టి చూసారా
ఇట్లా ఈ కలర్ వస్తే ఇంకొద్దిగా అయితే మారదే కావచ్చు కదా ఈ టైప్ మనకు. మసాలా ఏంటి లవంగాలు మూడు నాలుగు లవంగాలు మూడు నాలుగు యాలకాయలు లవంగాలు యాలకులు కిప్పు అనాసపు అనాసపు ఆవాలు తగిన జీలకర్ర పచ్చిమిర్చి చేస్తున్నాం ఒక ఎనిమిది పచ్చిమిర్చి సన్నం ఇలా చిన్నగా కోస్తున్నాం ఒక మూడు నాలుగు మీడియం సైజు ఆనియన్స్ కట్ చేస్తున్నాము మళ్ళీ ఎల్లిగడ్డలు ఐదు ఆరు రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నాం ఒక టీ స్పూన్ పసుపు వేస్తున్నాం ఒక రెండు టేబుల్ స్పూన్ల మిర్చి పౌడరు ఇది టమాటో ప్యూరీ మనం ఎందుకంటే ఒక ఎనిమిది మీడియం సైజు టమాటాలను పేస్ట్ చేస్తున్నాం కదా మనకి పాలక్ పేస్ట్ ఇది కూడా యాడ్ చేస్తున్నాం ఇప్పుడు సో కూర రెడీ అయింది రే కూర రెడీ అయిందిరా కానీ రాకలైతే మన కళ్ళు కూర రెడీ అయింది మంచిగా జీరా రైస్ అండ్ ఆలు పాలక్ 999 ఇది జీరా రైస్ మనకు కొంచెం పుల్లలు పుల్లలు కొంచెం ఫస్ట్ ఉన్నాయి మూడు ఎక్కడ ఉన్నాయి ఈ ఫీల్ ఏం వస్తుంది ఈ అరిటాకుల భోజనము ఆ కూర ఎట్లున్నా ఈ ఫీల్కి చచ్చిపోయినా పో ఫ్లాటు అట్లా అట్టగరా విరిగిపోయినా పో సరేనా కూర ఏంది చాలానా నేను వేసుకున్నా ఓకే ఆకులో ఆకుకూర అన్నా మస్తుందన్నా నిజంగా ఇది బాగుంటుంది ఎందుకంటే మంచిగా ఉంది సేమ్ గోంగూర చట్నీ ఉంటుంది చూసినా గోంగూర చట్నీ ఫ్లేవర్ వస్తుంది కానీ అన్నీ ఆ బగారా ఫ్లేవరు ఆ జీలకర్ర ఫ్లేవరు ఆ ఆకుకూరల ఫ్లేవర్ అన్నీ మిక్స్ అయ్యి ఒక అద్భుతమైన టేస్ట్ ఉంది అన్న నిజంగా రవాణా గురించి మీకు ఆల్రెడీ తెలుసు తెలుసా అన్న అంటే తెలుసు రెండు మూడు వీడియోలు సో రవాణా ఏంటంటే రవి ఫుడ్ కోడ్ అనే ఒక ఛానల్ ఉంది సో అన్నతో కొలాబరేట్ అయ్యి మనం ఈ వీడియో చూస్తున్నాము మనం మంచి మంచి ఫుడ్ రెసిపీ నేర్చుకుంటున్నాము ఇంకా కొన్ని ఏమైనా ఎక్స్ట్రా ఫుడ్ గురించి తెలుసుకుందామంటే ఏమైనా కూరల గురించి తెలుసుకుందామంటే అన్న ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి అన్న ఛానల్ కూడా మంచి మంచి వీడియోస్ పెడుతున్నాడు సో మీరు ఇప్పటి నుంచి ఏం చేయాలంటే మీ ఛానల్లో ట్రై చేయని కొత్తవి క్రేజీవి మంచిగా ఉండేటివి మన దాంట్లో చేద్దాము మీ దాంట్లో నేను నా ఛానల్లో చేసిన వీడియోస్ ఇంతవరకు ఇక్కడ చేయలేదా నేను డిఫరెంటే మొత్తం అందులో 25 వీడియోస్ ఉన్నాయి కానీ అవి ట్రై చేయలేదు నేను వేరే డిఫరెంట్ చేసిన సో అన్న ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఆర్ఎఫ్సి రవి ఫుడ్ కోర్ట్ సో కూర మాత్రం చాలా చాలా బాగుంది ఇలాంటి మంచి మంచి కూరల కోసం సబ్స్క్రైబ్ టు కల్లివెల్లి సో కల్లివెల్లిలో అంటే కల్లివెల్లి అంటేనే ఏదది కానీ ఏమైతుంది కానీ ఇష్టం ఉన్నట్టు కల్లివెల్లి సో దీంట్లో ఫుడ్ వీడియోస్ యాక్టింగ్ వీడియోస్ వ్లాగ్స్ మన్ను దుబ్బ ఏది పడితే అదే వస్తూ ఉంటాయి అన్నిటిని చూసి ఎంజాయ్ చేయండి సో ఫుడ్ వీడియోస్కి సపరేట్ ప్లేలిస్ట్ యాడ్ చేస్తాము ఆ ప్లేలిస్ట్ ఆన్ చేస్తే మీరు డైలీ ఫుడ్ వీడియోస్ వస్తూ ఉంటాయి ఓకేనా ఓకే రైట్ సో మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళా కలుద్దాం రావాలా నెక్స్ట్ టైం ఏం ఫుడ్ రెసిపీ తయారయ్యేటట్టు చూద్దాం